జరిగే సాగర్ సాగర్ టీఆర్ఎస్ వాళ్ళు మరియు కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారి దిశమ దగ్గర చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఇంత ఈ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం చేస్తున్నారు. మీరు నిన్న జరిగిన సంఘటన, పార్లమెంట్ జరిగిన సంఘటన ఏంటిది, మీరు చేసిన పని ఏంటిది? వాస్తవానికి నరేంద్ర మోడీ గారు గతంలో కాంగ్రెస్ చేసినటువంటి, కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించారో ఆ సమయాన కరెక్టు నిర్ణయం తీసుకోలేదని చెప్పని తను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 7 మండలాలు విలీనం చేసారు. ఆ విలీనం అయినప్పుడు ఆ మండలాలు కూడా కరెక్ట్ క్లారిటీగా మీరు చేయలేరని చెప్పని కాంగ్రెస్ వాళ్ళను ఏలే తుచ్చిపెట్టడం వల్ల ఈ టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకే నొప్పి ఉంటున్నట్టు వీళ్ళు రాజధానం చేసి తెలంగాణపై అసమ్మతి మాట్లాడు, అసలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, మీరు కేసీఆర్ గారు ఏంటంటే ఆయన ఒక ప్రజలను ఆయన మీద పడ్డం వచ్చని మొత్తం ఏది పక్కలో పట్టించడానికి మారుస్తున్నారు తప్ప నరేంద్ర మోడీ గారు మాట్లాడింది లేదు. చూడండి, మీరు కాంగ్రెస్ వాళ్ళు చేసిన దాన్ని విధానాన్ని మీ నరేంద్ర మోడీ గారు చెప్తే వీళ్ళు వక్రీకరించి వీళ్ళు మీద వేసుకొని పనిచేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖాళీ నరేంద్ర మోడీ గారు కేవలం మన తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే పార్లమెంట్లో అప్పుడున్న సుష్మా స్వరాజ్ది మన తెలంగాణ కోసం మన తెలంగాణ ఆడబిడ్డగా పేరు పొంది ఆమె ఏకదాటిగా మాట్లాడి తెలంగాణకు మేము పూర్తి మద్దతున్నాం, ఖచ్చితంగా మద్దతు చేస్తున్నాం, మా తీర్మానం మీకు మేము ఖచ్చితంగా మద్దతిస్తామని చెప్పని మా గట్ట పదంగా చెప్పింది. ఆమె చెప్పిన విధానాన్ని కూడా ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అలాంటి విధానాన్ని దాన్ని వక్రీకరించి ఈ రోజు అర్థం చేస్తున్నాం. కేసీఆర్ గారు గుర్తుంచుకోండి, మీరు ఎందుకంటే మీ మీద కొనే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు, ఏదేదో మాట్లాడారు, అక్రంగా మాట్లాడారు, దాన్ని కప్పించుకోవడానికే ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద మచ్చ లేని నాయకుడి మీద ప్రార్థన చేస్తున్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాము. కంపల్సరీ ప్రజలకు తీసుకెళ్తాము. మీరు ఎంత కట్టే పోతే మీకు అంత కట్ట కట్టే మేము పోతాము. ఎందుకంటే మాకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నాయి, ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మీరు చేసే పనులు ఎక్కడ గుర్తిస్తలేదు. దాన్ని పక్కన తప్పు వాటిని పట్టుపట్టించడానికే మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ వేరే లేదు. కాబట్టి ఖబర్దారుగా చెప్తున్నా మేము, కేసీఆర్ గారు జాగ్రత్తగా ఉండండి, పట్టిగా నరేంద్ర మోడీ గారిని అపహరణ చేయకండి, ఏదో మాట్లాడకండి. మీరు ఇంకా నరేంద్ర మోడీ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచినటువంటి నరేంద్ర మోడీ గారిపై కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ మన లౌకిక వాదులంతా కలిసి ఏకదాటి చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి ఎటువంటి హాని కూడా ఉండదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లోపగారి ఒప్పందం చేసుకొని రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీపై బురద తెల్లే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు దళితులను మోసం చేశారు, పడుగు బలహీన వర్గాలను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, మహిళలను, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుని మోసం చేసి కేవలం కుటుంబ పరిపాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గారికి కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం, భారతదేశ వ్యాప్తంగా
నరేంద్ర మోడీ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేము జగిత్యాల పట్టణ శాఖ నుండి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ దృష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారు చేస్తే సహించలేదు. 2023 లోపల అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది, అప్పుడు ప్రతి ఒక్కరికి గుణపడం చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఏదైతే పార్లమెంట్లో మరి తెలంగాణ ఆంధ్ర గురించి గతంలో 3 రాష్ట్రాలు ఇచ్చినాం, ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. మొన్న 370 ఇచ్చినాం, ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది, అందులో భాగంగానే 1200 మంది తెలంగాణ బలిదానం అయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆ రోజు జరిగిన సంఘటన గురించి వివరిస్తే ఇక్కడ కేసీఆర్, ఇక్కడ బీజేపీ గ్రోత్ పెరుగుతుంది, మన పతనం ఖాయమైందని తెలుసుకున్న కేసీఆర్ ఒక కొత్త డ్రామా మొదలుపెట్టి ఆయన డ్రామా ఆడందేది ప్రతి ఒక్కటి డ్రామా. డబల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళి పడితే, దళిత బంధు కాడికి వెళ్ళి పడితే ఏ ఒక్క హామీ అమలు చేసిండని కేసీఆర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తే మీరు పాతరేసి బొంద పెడతారు. కేసీఆర్ నీ ఆటలు దాగై, తెలంగాణలో నీ ఒక కుటుంబం తప్ప ఈరోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎవరు లాభపడ్డారని తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. నీ కేటీఆర్, నీ కవిత, హరీష్ రావు కొత్త డ్రామా, ఓన్లీ కుటుంబ డ్రామా ఆడుకుంటూ ఎన్ని రోజులు పబ్బం గడుపుతారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారిని దిష్టిబొమ్మలు గాలిపెట్టి ఎన్జిఓలతోటి వాళ్ళతోటి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయండి అని కొత్త డ్రామా పెట్టినాం. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు దిగబడితే కేసీఆర్ కుటుంబం ఇక్కడ ఉండదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాం.